హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు సో అక్కడ ఆర్టీసీ కార్మికులతో ఆర్టీసీ కార్మిక నాయకులతో మా ప్రతినిధి గణేష్ ఉన్నారు గణేష్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు సో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు నాయకులు వాళ్ళు ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏ రకంగా ధన్యవాదాలు చెబుతున్నారు వాళ్ళ మాటల్లో రాజేష్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు అన్ని రంగాలను కూడా అభివృద్ది బాటలో పట్టించడం జరిగింది అలాగే రాష్టం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే నలబై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఉద్యోగులు దీనికి సంబంధించి అంతా కూడా ఈ రోజు సీఎం కేసీఆర్ గారు కేబినెట్ లో రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల వీరిని గుర్తించాలి అని అయితే తీసుకురావడం జరిగిందో దానికి అందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది తాము ఇన్ని రోజులు కూడా పీఆర్సీ కావచ్చు జీతాలు పెంచమని మాత్రమే ఒక కోరికలు కోరడం జరిగింది కానీ ఈ రోజు తమ ఎప్పటి నుంచిలో ఉన్న కోరిక తమ మనసులో ఉన్న కోరిక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించడం మనసెరిగిన ముఖ్యమంత్రి కాబట్టి పేదల పక్షపాతి కార్మిక పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్ గారు మా మనవి వినడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించడం తమను ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో ఉద్యోగులు ఏదైతే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు అలాగే కార్మికులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యం బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో కూడా టీఎంయు నాయకులు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకోవడం జరిగింది ప్రస్తుతం పాటు మాట్లాడడానికి టీఎంయు జనరల్ సెక్రటరీ సెక్రటరీ తామస్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎన్నో పోరాటాలు కావచ్చు తెలంగాణ ఉద్యమం చూసుకున్నట్టయితే ఏ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఏ పిలిపినిచ్చినా ముందుకొచ్చారు చేశారు ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటని కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు ఫీల్ అవుతున్నారు మీరు ఉద్యమ నేతగా ఆయన అన్ని తెలిసిన వ్యక్తిగా ఒక అపార భగీరథుడిగా ఆయన చాలా ఆర్టీసీని ఉద్ధరిస్తా అని చెప్పి మొదటి నుంచి చెప్పారు ఆర్టీసీ కార్మికులను కాపాడుతున్నారు ఈ తెలంగాణ ఆర్టీసీని ప్రజలకు కూడా అంకితం చేయాలి ప్రజారాభాన్ని మెరుగుపరచాలా ఇది ప్రభుత్వం ఇది లాభాలతో ఉండదు ప్రభుత్వమే ఆదుకోవాలన్నాడు ఆ మాట మీద కట్టుబడి ఉండడం జరిగింది ఆనాడు ఇంకొక మాట కూడా అన్నాడు మీకు ఇదే కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కూడా జీతాలు ఇస్తా తప్పకుండా మీరు నమ్మకంగా చేస్తా అన్నాడు ఆ మాటని వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం చాలా గొప్పది దాన్ని స్వాగతిస్తున్నాం విస్మయానికి గురైతా ఉన్నారు కార్మికులు నలభై మూడు నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఇవాళ ఉద్యోగులుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం అనేది చాలా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి చరిత్ర ఇది చరిత్రలో నిలిచి ఉంటది రెండోది ఇలా ఉద్యోగులు వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి మొన్నటి వరకు కొద్దిగా ఇబ్బందులుండే అసలు పైసలు వస్తారావా లాభాల్లో ఉంది నష్టాల్లో ఉంది లేదా మా పైసలు మాకు వస్తాయా జీతాలు ఇస్తారా పీఆర్సీలు ఇస్తారా యూనియన్లు ఇస్తారా అని చెప్పి చాలా మీమాంసం ఉండే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవడం వల్ల అన్ని కూడా తొలగిపోయినాయి అంటే పూర్తిగా భరోసా రావడం జరిగింది బాధ్యత వచ్చింది అందరికి నమ్మకం అనేది కుదిరింది ముఖ్యమంత్రి గారు వారు మాటల్లో అంటే విస్మయానికి గురి చేసి ఇలా నిర్ణయం కేబినెట్ లో పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారంటే చాలా గొప్పది మళ్ళీ వెంటనే ఏదో ఎలక్షన్లు కొంతమందికి ఉంది ఎలక్షన్లు కదా చేస్తున్నారు అది తప్పది ఇవాళ వాళ్ళు కేవలం అంటే రేపు మూడు రోజుల్లోనే కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్టు ఇవ్వాలే ఆ కమిటీ రిపోర్టుని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి దీన్ని సత్వరంగా పనిచేయాలని చెప్పి చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దీనికోసం చాలా కృషి చేశాను ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిరంతర కృషి తెలంగాణ మజూరిని మేము మొదటి నుంచి కూడా ఉద్యమ నేతకి దన్నుగా ఉన్నాం ఉద్యమ నేత ఏది చెప్తే అదే పనిచేసినాం ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఎక్కడ జీఎస్ఎం ఎన్నికలు వచ్చినా మేమంతా కలిసి ప్రభుత్వంతో పనిచేసినాం కానీ ఇవాళ కొంతమంది జేఏసీల పేరు మీద అటు మీద బాధ్యత లేని వాళ్ళంతా రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళకి ఈ నిర్ణయం ఒక చెంప పెట్టుగా ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయమని చెప్పిండు ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మమని చెప్పిండు ఆర్టీసీ మీద ఒక రవాణా బిల్లు రెండు వేల పంతొమ్మిది రవాణా బిల్లు తెచ్చి లోప విధానాన్ని పొందుపర్చేండ్రు తర్వాత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే ఆర్టీసీ లాస్ వచ్చిన ఆర్టీసీలను నమ్మండి ప్రభుత్వ సంస్థలు ఏదైనా లాసే ఉంటాయి కాబట్టి అమ్మేయాలన్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లో అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి ఇవాళ ఎక్కడైతే ఇట్లాంటి ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పారు ఆర్టీసీని ప్రజలకు అంకిత తెలంగాణ గవర్నమెంట్ లో వీళ్ళకి లాభం చేస్తా అని మాట ఇచ్చినారు దాని ప్రకారంగా ఇవాళ పిఆర్సీఏ కాదు మేము పిఆర్సీ వస్తుంది ఏదో అనుకున్నాం కానీ మేము అవసరమైతే ఎందుకంటే అప్పులున్నాయని చెప్పాను పదిహేను వందల కోట్ల అప్పులున్నాయి కానీ లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి మా పంతాన్ని కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి మేము రాతపూర్వకంగా చాలా సార్లు చెప్పినాం మీరు ఇదన్నా చేయండి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదా ప్రభుత్వంలో విలీనం చేసినట్టుంటే ఒక భరోసా బాధ్యత వస్తుంది అందరు అంకిత భావంతో పనిచేస్తారు ఈ ఆర్టీసీ ప్రజలకు కూడా మెరుగుపడుతుంది ప్రజలు కూడా ఆర్టీసీలో కలిపినందుకు ఈ కొత్త బస్సులు వస్తాయి అప్పులన్నీ పోతాయి గవర్నమెంటే భరిస్తుంది తర్వాత హైర్ బస్సులు ఉండవు దీనివల్ల అందరికీ కూడా అంటే ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుంది ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరుగుతాయి అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇంకా ఎక్కువ పనిచేసి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మేము ఏదో గవర్నమెంట్ జీతాలు వస్తాయన్న సంతోషం కాదు నేను మా కార్మికులందరూ కూడా చెప్తా ఉన్నా ఇంకా ఎక్కువ మనం పనిచేసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి ఈ ఆర్టీసీని ప్రజలకు అంకితం చేసే విధంగా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అట్లాగే ముఖ్యమంత్రి గారికి తప్పకుండా వెన్నంటి ఉంటాం ఎప్పుడు ఏ పిలిపించినా ఉంటాం ఈ రోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏదైతే సంబర అంబరాలు అంటే సంబరాలు చేస్తా ఉన్నారు నిన్నటి నుంచి పటాకలు కలవడం సీట్లు పంచడం పాలాభిషేకాలు చేయడం చేస్తా ఉంది ఈ వారమంతా కూడా ఇది కొనసాగుతుంది ఎంత చేసినా చంద్రుడికో నూలు పోగులాగా ఎంత చేసినా తక్కువనే ముఖ్యమంత్రి గారికి మేము రుణపడి ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ రుణం తీర్చుకోవడానికి మేమంతా మీ అంట ఉంటాం సార్ అని ముఖ్యమంత్రి గారికి చెప్తూ చివరిగా కమిటీ వేసిన ఇవాళ అతిపెద్ద యూనియన్ అతిపెద్ద మెజార్టీ ఉన్న తెలంగాణ మజూరియన్ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను టీ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రులందరూ కూడా కోరుకుంటున్నా దానివల్ల మా కార్మికులకు కూడా ఒక మా నాయకుడు ఉన్నాడు దీంట్లో మాకు కూడా ఇంకా మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీలో వాళ్ళు ముందుగా కలిపినప్పటికీ లోపభూష విధానాలు అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అట్లాంటివి కూడా ఏమీ లేకుండా ఇంకా మంచి అంటే ముఖ్యమంత్రి గారు ఒక అపార భగీధులు అతి ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళకంటే ఉన్నతంగా తీస్తారన్న ఒక నమ్మకం మాకు ఉంది ఆ నమ్మకం అంతా కంటిన్యూ కావాలంటే డెఫినెట్ దీంట్లో తెలంగాణ మజురానికి ప్రాతినిధ్యం కమిటీలో ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే గతంలో ఒక ఓడి తీసుకోవాలన్నా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే దానికి సంబంధించి లీవ్ కావచ్చు ఆల్టర్నేట్ తీసుకోవాలంటే ఇబ్బందులు ఉండేటిది చిన్న మిస్టేక్ అయినా కానీ టికెట్ కి సంబంధించి చిన్న మిస్టేక్ ఉన్న పనిష్మెంట్ పెద్దగా ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి ఏదైతే నిన్నటి వరకు అభద్రతా భావంతో కార్మికులంతా లీవ్ తీసుకోవాలంటే భయం ఆ డ్యూటీకి రాకపోతే ఏమైందో నా డ్యూటీ అని చెప్పి కొద్దిగా మాట్లాడుతూ ఎదురు మాట్లాడితే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో ఇట్లా ఉద్యోగం ఉంటదో పోతుందో అంటే లోపభోయిస్ట విధానంతో తోటి అన్నింటి సస్పెండ్ రిమూవల్ ఇట్లా ఉండే ఇవాళ ప్రభుత్వంలో విలీన కావడం వల్ల ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతే దీనికి ఏం చేయడానికి వీలు అంటే దీనితోటి ఉద్యోగ భద్రత నిన్నటి నా ఉద్యోగ భద్రత హండ్రెడ్ పర్సెంట్గా దీనివల్ల రావడం జరుగుతుంది కాబట్టి కార్మికులు చాలా సుఖశాంతితో ఉంటారని చెప్తే నేస్తూ ఉన్నా అలాగే మీ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించవడంతో ఇంకా ఆర్టీసీని బలోపేతం చేయడానికి కార్మికులకు మీరే పిలుపులు ఇస్తారు ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకుండే కాకుండా ఆర్టీసీని బలోపే ఇవాళ ప్రభుత్వంలో కలిసిండే కాబట్టి అయింది అన్న సంతోషం కంటే ముఖ్యమంత్రి గారికి ఇంకా వెన్నుదనగా ఉండి దీన్ని బలోపేతం చేసి ముఖ్యమంత్రి గారు మెప్పు పొందాలే ప్రజలకు కూడా రవాణాలో మెయిన్గా ప్రజలకి రవాణా సౌకర్యం వెళ్ళడానికి ఆర్టీసీ కార్మికులు మేము మా యొక్క శక్తివంచం లేకుండా పనిచేస్తాం ఆర్టీసీని ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి షాయ శక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి ఆర్టీసీలో ఉన్న కార్మికులు అందరూ కూడా మళ్ళొకసారి నేను అప్పీల్ చేస్తా ఉన్న తెలంగాణ మధుర ప్రధాన కార్యదర్శిగా అందరం ఇవాళ ఆర్టీసీ అభ్యున్నతి కోసం ఆర్టీసీ ఎదుగుదల కోసం ప్రజా సౌకర్యాల కోసం ప్రజలకి అంకిత భావంతో ఉంటేనే మనం ఉంటాం ప్రజలు ఎక్కితేనే మనది సీట్ కిలోమీటర్ బిజినెస్ కాబట్టి ఇవాళ మనమంతా ప్రజలకి దగ్గరై ఆ ప్రజల్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే విధంగా ఉండాలి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా టీ న్యూస్ ద్వారా ఇవాళ ఆటోలలో దాంట్లో మీరు భద్రత లేని రవాణా వద్దు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి ప్రభుత్వానికి అండగా ఉండండి మీకు మేము అండగా ఉంటాం మీ సేవకులుగా సేవ చేయడానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉంటారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాకు పెద్దపీట వేయడం జరిగింది అందులో తమ భూమిక పెద్దది కాబట్టి ఆర్టీసీ కార్మికులందరూ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుతామని కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కూడా తామందరం కూడా ప్రభుత్వానికి కావచ్చు అలాగే ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా తమ సాశక్తులు పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది ఉద్యోగ భద్రత అనేది ఇన్ని రోజులు మాకు ఉండే ఉద్యోగ భద్రత కావాలని కోరుకోవడం జరిగింది ఇప్పుడు ఉద్యోగ భద్రతతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కావచ్చు అన్ని బెనిఫిట్స్ కూడా తమకు రావడంతో ఇంకా ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతతో నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది కుటుంబాలు కావచ్చు వారందరూ కూడా వారికి సంబంధించిన వారందరూ కూడా తాము సీఎం కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం తమ ఆనందాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే తాము కోరిన కోరికలు కూడా తీర్చిన సీఎం కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్పడం జరుగుతుంది ఓకే రేష్ రైట్ థ్యాంక్ యూ గణేష్